ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చిదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. అది చూసిన సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. ఆ పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశామని అడిగాయి కోపంగా చిదపురుగులు. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ, ఉఫ్ అంటే ఎగిరిపోతావు, కంటికి సరిగ్గా కనిపించనే కనిపించవు, అడవికి రాజైన నన్నే ఎదురుస్తావా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. చిదపురుగులకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఆలోచించాయి. అలా ఆలోచించి అప్పటి నుంచి కనిపించిన చెట్టును మొక్కల్ని పట్టి తినడం ప్రారంభించాయి. చూస్తుండగానే కుందేళ్ళు జింకలు జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటకు వెళ్ళిపోయాయి. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం తన గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవికి అడుగు పెట్టింది. చిదపురుగులతో తాను ఇలా ప్రవర్తించకపోయి ఉంటే తనకిప్పుడు ఆ అవస్థ ఉండేది కాదు కదా అని తనలో తాను అనుకున్నది. తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనకంటే చిన్న పెద్ద అని ఎవరినీ చూడకుండా అందరికీ సరైన భావంతో సమానంగా చూడాలి అని తెలుసుకోవాలి.